నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. తెలంగాణలో లాక్డౌన్ సక్రమంగా అమలవుతోందని, ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు. శనివారం డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్బా కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఫేస్ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంజన్ కుమార్తో పాటు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనిపిస్తుందంటే వీళ్ళు 24/7 పనిచేస్తున్నారు టు మెయింటైన్ దిస్ లాక్డౌన్. అండ్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇంత స్ట్రాంగ్ గా లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 20 డేస్ అవుతుంది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి. ఇంతమంది మనుషులను చూసి 20 రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 20 రోజుల పైన. ఇంత ఎర్లీగా ఈ మెజర్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు వరకు ఇంకా మన దగ్గర మన కంట్రీలో జస్ట్ అరౌండ్ 7,000-7,500 కేసెస్ ఉన్నాయి. ఈ లాక్డౌన్ ఇంత ఇంత స్ట్రాంగ్ గా మన పోలీస్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా, మన గవర్నమెంట్స్ ఇంత క్విక్ గా డెసిషన్ తీసుకోకపోయినా ఇంకా చాలా చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. మనం మన తరఫున వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి, ఎందుకంటే మన పాపులేషన్ మనకు తెలుసు అండ్ పోలీస్ ఫోర్స్ సైజ్ చాలా తక్కువ. మన డాక్టర్స్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ రిలేషన్ టు అవర్ పాపులేషన్ చాలా తక్కువ. మనం వాళ్ళ మీద బర్డెన్ కాకూడదు. ఎంత వరకు అయితే మనం ఇంట్లుంటే అన్నిటికంటే సేఫ్టీ అది. ఎంతమంది తక్కువ మనం రోడ్ల మీద ఉంటే పోలీస్ ఫోర్స్కి మన డాక్టర్స్కి అంత ఈజీ. సో ఐ పర్సనలీ రిక్వెస్ట్, నాకు ఇంకా తెలుస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ ఇస్ స్టేయింగ్ హోమ్. నాకు తెలుసు కోట్లాది మంది ఇంట్లో మన గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ అడుగుతున్నట్టు ఇంట్లోనే ఉంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ ఫైటింగ్ దిస్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ హోమ్. అండ్ కొంతమంది ఎవరు ఈ లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారో, ప్లీజ్, చాలా మంది ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎంతో మంది ఫుడ్ లేకుండా, అంటే మొన్న వీడియో చూస్తున్న 500 కిలోమీటర్ల ఊర్లలోకి రోడ్డు మీద నడుస్తూ చాలా మందికి డైలీ ఉద్యోగాలు పోయాయి. అందరు ఇంత కష్టపడుతుంటే మనం టైంపాస్కి రోడ్ల మీద తిరగొద్దు, ఇంట్లుందాం. ఐ థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ క్విక్ డెసిషన్స్. అండ్ తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ఈరోజు మన పోలీస్ ఫోర్స్కి గ్లాస్ షీల్డ్స్ ఇస్తున్నారు, బికాజ్ రోజు వాళ్ళ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీబడి చాలా మందితో ఉంది. ఎవరి దగ్గర ఎవరు పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్ ఉన్నారు మనకు తెలియదు. దే రిక్వైర్ అండ్ వీ రిక్వైర్ ఆల్ ఆఫ్ దెమ్ టు బి హెల్దీ. సో తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డొనేటింగ్ దీస్ మాస్క్ టు ద పోలీస్ ఫోర్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద పీపుల్ స్టేయింగ్ హోమ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, మన పోలీస్ ఫోర్స్కి, మన డాక్టర్స్కి అండ్ చాలా ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ విల్ ఫైట్ దిస్ టుగెదర్ అండ్ ఇట్ విల్ పాస్ సూన్. ఇట్ విల్ పాస్. వీ జస్ట్ నీడ్ టు స్టే స్ట్రాంగర్ ఫర్ అ లిటిల్ బిట్ మోర్. థ్యాంక్ యూ. లాక్డౌన్ ఉన్నందున వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళలేరు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. పెద్దపల్లి జిల్లా కురుమాపల్లె గ్రామం గంగరెద్దుల కులానికి చెందిన 70 కుటుంబాలు ఒక్క పూట కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాయి. మేము మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కానీ దాతలు కానీ తమ ఆకలి బాధలు తీర్చాలని 70 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. నేను కురుమపల్లి నివాసిని. మేము గంగిరెద్దుల వాళ్ళము. ఇక్కడ కురుమపల్లి గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లాలో గత 16 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము.
గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకనగా మేము మా కుల వృత్తిని చేపట్టడం అంటే మేము ఊరూరికి తిరిగి భిక్షాటన చేస్తూ మా యాచకృత్తి చేస్తూ మేము మా కడుపు నింపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కరోనా కారణంగా చాలా దేశాలు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ ప్రభావం అనేది మా మీద చాలా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటున్నాము. కానీ ఇక్కడ మాకు కడుపు అనేది చాలా మండిపోతుంది. ఎందుకంటే ఊరూరు తిరిగితేనే మాకు కడుపు నిండేది. అలాంటిది ఈ లాక్డౌన్ కారణంగా మేము గత గవర్నమెంటు ప్రకటించినటువంటి రోజులలో మేము ఇళ్ళలోనే ఉంటున్నాం. కాబట్టి మేము ఇప్పటివరకు మేము తినడానికి తిండి లేదన్నట్టు. కనీసం మూడు పూటల తిండి కాదు కదా, రోజుకు ఒక్క పూట మాత్రమే మాకు తిండి దొరుకుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 12 కిలో బియ్యం వచ్చింది. కానీ బియ్యం వచ్చినప్పటికీ మాకు కూరగాయలకు కానీ పప్పులకు కానీ నూనె కానీ వాటికి కూడా మాకు ఆర్థికంగా స్తోమత లేదు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మా పట్ల కనికరం చూపించి మమ్మల్ని ఆదుకోగలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకున్నటువంటి గుడిసెలను ప్రభుత్వం గుర్తించి మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి మా యొక్క స్థితిగతులు బతుకు జీవన స్థితిగతులు మార్చాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని మరియు వివిధ మాది కురువంపల్లె. మా గుడారాలలో మేము ఉన్నాం. మాకు తిండికి లేక ఆహారం లేక మేము గంపలెత్తుకొని పోయి అడక తిని బతుకటోళ్ళం మేము. మాకు తిండికి ఆహారం లేక మేము అమ్మగిలుతానమ్మ కూరగాయలు లేక సబ్బులు లేక ఏం లేక ఎవరన్నా సాయం చేసేటోళ్ళు ఉంటే మా కులత్తులకు మాకు సాయం చేరి మాది కురువంపల్లె. మేము గంగెడ్లలో మా మోలు గంగెడ్లలు పట్టుకొని పోయి మాకు అడకచ్చి పెట్టి మేము ఒకవేళ కాళ్ళు మొక్కి అడుక్కొని తినేటోళ్ళం. మేము పూటల్లో కొట్టుకునేటోళ్ళం. మా పోతే ఊళ్ళో పోతే బతుకుతాం, లేకపోతే మా కరువులా కొట్టుకొని చస్తారు. ఈ కరోనా వైరస్ చేత మమ్మల్ని లేటెళ్ళనెత్తలేరు. మేము గుడారంలే మేము పిల్లలు మేము పోసుకొని ఆహారం లేక ఏడతారు. మా పిల్లల బాధ మేము భరించుకోలేక చస్తానం. మేము ఏదన్నా సాయం చేసేటోళ్ళు ఉంటే మా గురించి ఎవరన్నా సాయం చేయండి. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని పోడూరు గ్రామంలో 30 కుటుంబాలకు ఐసీఎం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బాబురావు ఒక కుటుంబానికి 25 కిలోల చొప్పున 30 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. మరియు నిరుపేద కుటుంబాలతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సూచనలు అందరూ పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కవిత, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఐసీఎం వారి ఆధ్వర్యంలో ఈ కరోనా బాధితులు ఎవరైతున్నారో వారికి బియ్యం మనిషికి ఒక 25 కిలోల బియ్యం ఇవ్వకపోతే డైలీ వైజ్ పని చేయాలని ఆలోచనతో ఫీల్డ్కి వెళ్ళి ఈ కరోనా వ్యాప్తి ఏంటంటే మనకు వ్యాప్తి చెందుతుంది కావున అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి దీన్ని సంపూర్ణ విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఐసీఎం వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ శ్రీనివాస్ ఇక్కడ ఏం చేస్తారు మీరు? నేను ఈ గ్రామంలో చర్చి. మీరు సహాయం చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఎట్లా అంటే ఇప్పుడు మేము వీళ్ళు ఇప్పుడు ఈ కరోనా పరిస్థితిని బట్టి మాకు ఐసీఎం మరి ఐసీఎంలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం ఐసీఎం సహకారంతో. కాబట్టి ఐసీఎం సహకారంతో వర్క్ చేస్తున్నప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా జిల్లా నాయకులు మరి బాబురావు గారు మరి వెంటనే స్పందించి మాకు మా పరిసర ప్రాంతంలో ఇట్టుంది పరిస్థితి అని చెప్పగానే మా జిల్లా అధ్యక్షులు స్పందించి మాకు ఐసీఎం మరి సంస్థ నుంచి ఈ 30 కుటుంబాలకు ఆదుకో. థ్యాంక్స్ అండి. ఒకసారి మరి సార్ మీ పేరండి? నా పేరు రాయిపాల్ బాబురావు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. అంటే ఏ సంస్థ అండి? దీంట్లో ఐసీఎం. ఐసీఎంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేస్తారు. ఓకే అండి. ఈ ఆరేపల్లి గ్రామం నుండి ఈ శ్రీనివాస్ ఫోన్ చేసి లాక్డౌన్ సందర్భంగా అనేక మంది డైలీ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ప్రాబ్లంగా ఉన్నాయి. వాళ్ళకి మనం ఆహారం అందించాలని చెప్పినప్పుడు ఐసీఎం వారికి ఇన్ఫామ్ చేసినప్పుడు వారు వెంటనే స్పందించి మనకి రైస్ పంపించడం జరిగింది. సార్ మరి ఇంతవరకు మీరు జిల్లాలో ఎంతమందికి మీరు ఈ విధంగా హెల్ప్ చేసిండండి? ఈరోజు బొమ్మకల్లో కూడా ఒక 30 బ్యాగ్స్ పంచాము. అలానే ఈరోజు కూడా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు ఉమ్మడి జిన్నారం మండలం జర్నలిస్టులకు మాస్కులు శానిటైజర్లు బాటిల్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ఎంపీటీసీ స్థానిక గ్రామ వార్డు సభ్యులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.
విలేజ్లలో పెద్దమ్మగూడెంలో మరియు కొన్ని విలేజ్లలో క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్లకు ఈ కరోనా తగ్గే వరకు బయటికి రాకుండా చూసుకోమని మీ అందరికీ పెద్దమ్మగూడెం వాసులకి మరియు ఈడ జినారం మండల వాసుల అందరికీ కోరుతున్నాను. కాబట్టి మీరందరూ ఎంతో సహకరించి పత్రికా విలేకరులు అందరూ మమ్మల్ని సహకరించి మరియు ఇక్కడ వైద్య బృందము మరియు పారిశుద్ధ బృందము అందరూ కలిసి ఈ కరోనా మహమ్మారిని ముగింపు చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఛత్రపతి యూత్కి మరియు నాయకులకి మరియు పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించి సహకరించాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే ఆదిపురాజ్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పారిశుద్ధ్య కార్మికులకు మంత్రులు అందజేశారు. చేసే పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం, పప్పు, పంచదార, నూనె వీటన్నిటిని కూడా శాసనసభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఎంవీవీ సత్యనారాయణ గారు, మేమందరం కూడా హాజరయ్యాం. నిజంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా పనిచేస్తూ ఉన్నారో వారికి ఎంత సాయం చేసినా కూడా తక్కువే. పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి, అదేవిధంగా వాలంటీర్స్ మొదలుకొని పోలీస్ సిబ్బంది వరకు, వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది వరకు వారు పడుతున్న కష్టం తప్పకుండా గుర్తించదగ్గది. అన్ని విధాలా వారికి మన సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఈరోజు అదిపరాజ్ గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసులకి ప్రతిరోజు మధ్యాహ్నం క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం, సిబ్బందికి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం, అవసరమైన సరుకులన్నీ అందించడం వారు స్థానికంగా చేస్తారు. అదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో చాలామంది శాసనసభ్యులు, నాయకులు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కరోనా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందే వైరస్ అని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి, ఈ ఫిజికల్ డిస్టెన్స్ని పాటించమని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే 7 కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయి వాటన్నింటినీ కూడా కంటైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అది స్ప్రెడ్ కాకుండా అక్కడ ఉన్న వారిని 3 కిలోమీటర్ల పరిధిలో అక్కడే నిలుపుదల చేసి యువతల బయట ఉన్నవారిని లోపలికి, లోపల ఉన్నవారిని బయటికి అలౌ చేయకుండా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల కొంత ప్రజలకి స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే స్థానిక అధికారులకు చెప్పాం, తక్షణమే వాటన్నింటినీ పరిష్కరించాలి, మీరు ఏదో ఒక కర్ఫ్యూని విధించినట్టుగా ప్రజలను ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటల వరకు కంటైన్మెంట్ ఏరియాస్లో లోపల తిరగడానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా సిటీల్లో కూడా 11 గంటల వరకు నిత్యావసరాలు, అత్యవసరాల కోసం అనుమతి ఇవ్వడం జరిగిందనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నా. క్షేత్రస్థాయి సిబ్బంది, పోలీసులు సహకరించాలి, ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూడమని చెప్పి ఇప్పటికే ఆదేశించాం. పారిశుద్ధ్యానికి సంబంధించి విశాఖపట్నంలో పూర్తి శ్రద్ధ వహించమని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సిటీ ఒక ఎప్పుడూ క్లీన్ సిటీ, అలాంటి దగ్గర ఈ టైంలో ఇంకా అప్రమత్తంగా ఉన్నట్టు. మెదక్ జిల్లా పాపనపేట మండలం నాక్సన్పల్లి గ్రామానికి సంగారెడ్డి జిల్లాకు చెందిన కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన మన్సూర్ రావటంతో ఆయన కలిసిన బంధువులను 9 మందిని ఏడుపేల అతిథి గృహంలో క్వారంటైన్లో జిల్లా అధికారులు ఉంచిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం 9 మందిలో 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు. నాక్సాన్పల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిఎస్పీ కృష్ణమూర్తి సందర్శించి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, స్వీయ నిర్బంధం పాటించినట్లయితే కోవిడ్-19 అరికట్టవచ్చని అన్నారు. నాక్సాన్పల్లి పక్కనే ఉన్న సేరిపల్లి 2 గ్రామాలు 100% నిర్బంధంలో ఉంటాయని కలెక్టర్ ధర్మారెడ్డి తెలియజేశారు. ఎవరన్నా ఈ కట్ చేసే వాళ్ళు, ప్యాడీ కట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దాని వరకు ఒకరో ఇద్దరు ఇచ్చేసేసి ఇక్కడ ప్యాడీ కటింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి మిషన్ కట్ చేసేస్తుంది, అక్కడ నుంచి ప్యాడీ పర్చేస్ సెంటర్కి వెళ్ళిపోతుంది. ఉందా నాగసాన్పల్లిలో కేసు అంటే ఒరిజినల్గా మర్కజ్ వెళ్ళి వచ్చిన ఆయనతో, మన్సూర్ అనే ఆయనతో ఈయన కలిసి తిరిగాడు నాగసాన్పల్లిలో.
మరి ఆయన కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈయనను గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయన కలిసి తిరిగిన వాళ్ళని కూడా ఈరోజు అటు మన గవర్నమెంట్ క్వారంటైన్కి పంపిస్తాము. ఈ ఊర్లో కంప్లీట్గా కంటైన్మెంట్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాం. ఈ ఊరు ఈ పక్క ఊరు కూడా 1 కిలోమీటర్ దూరంలో ఇంకో ఊరు కూడా ఉందన్నారు, షేర్పల్లి. ఆ 2 ఊర్లను కూడా 100% కంటైన్మెంట్ జోన్లో ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళినా సరే తప్పకుండా మాస్క్ ధరించే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా లిమిటెడ్గా అత్యవసరమైన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ వరిచేనికి ఎవరన్నా కట్ చేసినా ఒకరిద్దరు మాత్రమే వెళ్ళి కట్ చేయాలా. కట్ చేసి ఇక్కడే మనకు ప్యాడీ పర్చేస్ సెంటర్ ఉంది, అక్కడే ఇచ్చేసేసి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. తప్పితే ఎవరంటే వాళ్ళు బయటికి తిరగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. 100% ఇక్కడ లాక్డౌన్లోనే ఉంటుంది ఇదంతా కూడా. దీంట్లో విలేజ్లో ఎవరైనా తిరిగితే మాత్రం వాళ్ళందరికీ క్రిమినల్ కేసులు పడతాయి. బయట తిరిగితే ఎవరికైనా సరే వాళ్ళు ఎంత అత్యవసరం ఉంటే ఖచ్చితంగా పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిందే. తప్పితే అది అదర్వైజ్ ఎవరికి పర్మిషన్ లేదు. అంటే వ్యవసాయ పనులకు సంబంధించే అంటే మనకు కొంత ప్యాడీ రెడీ అయ్యి ఉంది కాబట్టి ఆ ప్యాడీ కట్ చేయడానికి వరకు ఎవరికన్నా అనుమతి ఉంటుంది. తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా అలో చేయము. ఖచ్చితంగా అందరు కూడా వాళ్ళ ఇండ్లల్లోనే 100% ఉండాల్సిందే. వాళ్ళకు సంబంధించి నిత్యావసరాలు ఏమన్నా కావాల్సి వస్తే, కూరగాయలు కావాల్సి వస్తే కూడా ఇక్కడికే వాహనం తెప్పించేసేసి ఇంటింటికే సప్లై చేయడం చేస్తాం. తప్పితే ఎవరిని కూడా బయటకు అలో చేయము. అందరు కూడా దీనికి సహకరించాలని కోరుతాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువు, మహిళా సాధికారత వంటి ఆయన ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఏనుకూరు మండలంలో గల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నిర్వహిస్తున్న పాత్ర ఎనలేందని కొనియాడారు వైరా శాసనసభ్యులు రాముల నాయక్. తమ కుటుంబాలను సైతం త్యాగం చేసి అనునిత్యం ప్రజల వార్తలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందిస్తూ సైనికుల్లాగా వారు చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని వారికి చిరు కానుకగా నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని అన్నారు. అనేక విధాలుగా మరి మన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా వారి యొక్క కుటుంబాలు వారి యొక్క సమయాన్ని కేటాయించి అనుక్షణం ఏ మారుమూల గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి దినపత్రికల ద్వారానికి ఏదైతే ఒక చిగురుటాకు ఎట్లయితే విలువెల్లాడిపోతుందో ఆ తరహాలోనే ఇప్పుడు యావత్ ప్రపంచం భూగోళం మొత్తం మరి ఆ యొక్క సంక్షోభంలో ఎవరికి వారే యమున తెలియనట్లుగా మరి ప్రాణం ఎక్కడ అంది ప్రాణం కంటే ఇక విలువైంది లేదు కదా. ఆ సందర్భంలోనే ఈ అత్యంత విలువైన ప్రాణాన్ని కాపాడుకునే దశలో చేసే ప్రయాణంలో ప్రత్యేకంగా మన భారతదేశంలో మనం ఒక దశలో మనం కొద్దిగా సేఫ్ సైడ్గానే ఉన్నాం, భయపడవద్దు. అలాగే క్రమశిక్షణ కూడా పాటించాల. చరిత్ర తిరిగిస్తే ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలు కూడా చేతులు ఎత్తేసినాయి. అందరూ బాగా ఇండ్లలో ఉన్నాం, మనకేం తెలియట్లా. మరి రోడ్డును పడి వాళ్ళు 24 గంటలు లాక్కుతుంది ప్రపంచం, ఏ మూలకి ఏం జరుగుతుందని చెప్పేసి అనే సమాచారాన్ని మరి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ఆయిల్ ప్యాకెట్ కనిపిస్తూ ఉంది, ఆరోగ్యపరంగా శానిటేషన్ బాటిల్ కనిపిస్తూ ఉంది. అలాగే ఆ మరో రూపాయిన వాళ్ళ ప్రయాణానికి అని చెప్పేసి ఏదో చిన్నపాటి తగు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని తెలిసిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన తర్వాత మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని తెలిపారు. సందర్భాన్ని బట్టి కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేత సలహాలు ఇవ్వకుండా దిగజారి మాట్లాడుతున్నారని, ఏం జరిగినా చంద్రబాబు హైటెక్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారని, ఆయన ఏపీకి రావాలంటే 14 రోజులు క్వారంటైన్కి వెళ్ళి రావాలని మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
మీరు ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ రమేష్ గారిని మార్చడం తప్పు, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడితే సరిపోదు. కొన్ని ఉన్నట్టు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించిన తీరు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్లో నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటి అనుమానాలు ఉత్పన్నం అయిన తర్వాత ఇంకా అలాంటి వ్యక్తిని ఎన్నికల అధికారిగా పెట్టుకుని మరి కొనసాగించడం అనేది సాధ్యపడేది కానే కాదు. అందువల్ల కొన్ని సందర్భాలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పవర్స్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని సందర్భాల్లో పరిపాలనా పరమైనటువంటి పరిపాలనా సౌలభ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం హక్కు రాజ్యాంగం కల్పించినప్పుడు ఆ నిర్ణయాలను అమలు జరిపే తీసుకునే నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ కట్టడిలో సీఎం కేసీఆర్ ముందు చూపు. అందరికంటే ముందుగానే విధించిన లాక్డౌన్ నిర్ణయం, ప్రజల ప్రాణాలపై పెట్టిన శ్రద్ధ, తీసుకున్న చర్యల వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలు కూడా చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఇచ్చిన సూచనలు పాటిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు రైతాంగానికి అన్ని విధాల సహకారం అందిస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలు, మొక్కలు, ధాన్యం కొనుగోలు, బియ్యం పంపిణీ, వలస కూలీలను ఆదుకోవటం వంటి పలు అంశాలపై జనగమ్మ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, వివి శాఖల అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. మన కంట్రోల్ అవుతున్నది, కేసీఆర్ గారు పకడ్బందీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు కేసీఆర్ గారు తీసుకున్న దాన్ని అభినందిస్తున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా నాకు ఫోన్ చేసి మీ ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారని అభినందనలు జరుగుతున్న జరుగుతున్నాయి. అమెరికా నుంచి, జర్మనీ నుంచి, లండన్ నుంచి కూడా చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఆ దేశాలు ఫెయిల్ అయినాయి, మన రాష్ట్రంలో పట్టినే మన భారతదేశంలో పట్టే సక్సెస్గా ప్రధానమంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళకి సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా మనకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతున్నది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క 15 రోజులు మనం కష్టపడితే కరోనాను మన తెలంగాణ రాష్ట్రం నుంచి, భారతదేశం నుంచే తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ. కరోనా వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టారని స్పీకర్ పోచారం తెలిపారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పేదవారు ఎవరూ అన్నం లేక ఆకలితో బాధపడకూడదని పోచారం చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెల్ల రేషన్ కార్డులు లేని ప్రతి కుటుంబానికి పోచారం ట్రస్ట్ ద్వారా 25 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య సిబ్బందికి, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. రుణం తీసుకుంటాం, చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఆ విధంగా మీరు చేసేటువంటి చాకరీ వల్ల ప్రజల ప్రాణాలను కాపాడిన వారు అయితే ఉన్నారు. ఎవరు తోచింది వారు ఆ విధంగా ప్రజలు ఆదుకున్న విధంగా చేయాలి. ఇంకా నియోజకవర్గంలో నా సంకల్పం ఒకటే, ఎవ్వరు ఏ బిడ్డ కూడా నియోజకవర్గంలో ఆకలితో ఉండటానికి వీల్లేదు. ఎవరైనా మేము పంచేటువంటి బియ్యం, మీరు ప్రభుత్వ బియ్యం కానీ, మేము సొంతంగా ఇచ్చేటువంటి బియ్యం కానీ, ఇంకా అందనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉపవాసం ఉంటే, సార్ మాకు ఇచ్చేటువంటి బియ్యం ప్రభుత్వ బియ్యం అందలేదు, మీరు పంపిస్తున్న బియ్యం కూడా మాకు అందలేదు అని ఒకవేళ మీరు మీ గ్రామ నాయకులకు సమాచారం ఇవ్వండి, ఆ సమాచారం ఆధారం చేసుకుని మీ కుటుంబానికి కూడా మళ్ళీ ప్రత్యేకంగా 25 కిలోల బియ్యాన్ని పంపించి ఏ ఒక్క బిడ్డ కూడా ఏ ఒక్క ఇంట్లో కూడా ఆకలితో ఉన్నాము అనేటువంటి పరిస్థితి లేకుండా మనం అందరం కూడా చేసుకుందామని చెప్పేసి కూడా నేను మీకు అందరు ప్రార్థిస్తూ, మీ అందరు కూడా మరొక ఈ లాక్డౌన్ పొడిగించినట్లయితే ఈ పొడిగింపు కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరించి ఎవరింటికి వారే పరిమితం కావాల్సిందిగా అందరికి నేను ప్రార్థిస్తూ. ప్రభుత్వం ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.